ఇక పశు బోర్డు ఏర్పాటు కానందున రైతులు కన్నెర నిజామాబాద్ వ్యాప్తంగా వెలిసిన ఫ్లెక్సీలు పశు బోర్డుకు పంగనామం పెట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్ర చేశారు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది నిన్న ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే నిన్న ఆ పూర్తి స్థాయిలో నిజామాబాద్కు సంబంధించి అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా ఎటు వెళ్ళినా కూడా ఆ పూర్తిగా కూడా నిజామాబాద్లో అది ఫ్లెక్సీల కలంకారం అయితే సృష్టించిన పరిస్థితి అయితే ఉంటది ఎందుకంటే ఎక్కడ చూడు మీరు ఎటు వెళ్ళినా కూడా నిజామాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది ఫ్లెక్సీల కలకలం ఏమైంది బోర్డుకు సంబంధించి అనేది చర్చనీయాంశంగా మారింది ఇక ఎక్కడికి వెళ్ళు ఏం చేయ కూడా ఇక ముఖ్యమంత్రి గారిని బిడ్డ మీదనే అనేక రకాల ఆరోపణలు చేసినావు కదా ఇక నీ పరిస్థితి చూస్తామంటూ కూడా చాలామంది అనుకున్నట్టుగానే వాళ్ళ యొక్క వ్యూహాన్ని నిన్న సోషల్ మీడియా పూర్తి స్థాయిలో ఇదే పని పెట్టింది Right. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న నిజామాబాద్ వ్యాప్తంగా కూడా ఇదే పని మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పా ఎవరు ఏర్పాటు చేసేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కాదు ఇటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు అంటే రైతులే ఏర్పాటు చేశారనే వాదన కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇక నిజామాబాద్కి సంబంధించి ఎందుకంటే బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్పై నిజామాబాద్ వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ప్రారంభమైంది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి రైట్ ఇక మరో అంశం ఏంటంటే కుక్కల దాడిలో మరో బాలికకు గాయాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు అంటూ కూడా చూడొచ్చు ఇటీవల గ్రామాలు నగరాలలో ఎక్కడ చూసినా వీధి కుక్కల దాడి ఘటనలు జరుగుతున్నాయి తాజాగా గాజుల రామారావు చిన్న నగర్ వీధి కుక్కలు మరోసారి దాడి చేశాయి ఇంటి మీదున్న ఇంటి ముందున్న పదేళ్ల బాలిక అన్వితపై వీధి కుక్కలు దాడి చేశాయి వీధి కుక్కలు బాలిక ఆ కుడి తోడను తీవ్రంగా గాయపరిచాయి పాల ప్యాకెట్ కోసం ఉదయం నుంచి షాప్కి వెళ్లే క్రమంలో వీధి కుక్కలు దాడి చేశాయి వీధి కుక్కలు దాడి చేయడంతో అన్విత అనేక అనే బాలిక పెద్ద కేకులు వేసింది దీంతో అప్రమత్తమైన స్థానికులు కుక్కల దాడి నుంచి కాపాడారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎయిలిట్ చేసింది ప్రధాన బ్యానర్ ఐటమ్ ఏంటంటే